లేటెస్ట్ సినిమా న్యూస్ కోసం మా ఇంకొక ఛానల్ కూడా టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయండి. మనం మనుషులు బ్రతకటానికి ఎంతోమంది ఎన్నో విధాలుగా ఏదో ఒక రూపంలో మనకి తెలివితేటలు నేర్పించడానికి ట్రై చేశారు. అందులో ఒకటి వాచాయనుని కామసూత్రాలు. ఈ పేరుతో పిలువబడే ఈ గ్రంథము మానవుల సంభోగం గూర్చి శృంగార శాస్త్రంగా స్వాచాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. అయితే క్రీస్తు పూర్వం 400 నుంచి 200 సంవత్సరాల మధ్యలో కామసూత్ర రచించబడి ఉండవచ్చునని చరిత్రకారుల అభిప్రాయం. చరిత్రకారుడు జాన్ కీయే కామసూత్ర ఒక సంకలనమని, ఇది ప్రస్తుతమున్న స్థితిలో క్రీస్తు శకం 2వ శతాబ్దంలో సేకరించబడినదని చెప్పాడు. అయితే ఈ కామసూత్ర పీఠికలో వాచ్యాయనుడు అతని కంటే పూర్వపు గ్రంథకర్తలైన దత్తకుడు, సువర్ణనభుడు, గోతకముఖుడు, గోనర్దీయుడు, గోణికపుత్రుడు, చారాయణుడు మరియు కుచుమారుని రచనల యొక్క సంగ్రహాలని తెలుపుతాడు. వాచ్యాయనుని కామసూత్రాలు 1250 పద్యాలతో 36 విభాగాలు 7 భాగాలుగా వ్రాయబడ్డాయి. అయితే ఒక్కొక్క భాగంలో ఏముంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి విభాగంలో పుస్తక విషయము అమరిక గురించి క్లుప్తంగా వివరించబడింది. పరిచయ భాగములోని ఇతర విభాగాలు జీవిత గమ్యాలు, ప్రాముఖ్యత, విజ్ఞాన సముపార్జన, సజ్జనులు, ఉన్నత కుటుంబాల నుండి వచ్చిన నాగరికుల నడవడిక, విటునికి సహాయపడే మధ్యవర్తుల గురించి విషయాలను చర్చించబడ్డాయి. రెండవది శృంగార కలయిక సంప్రయోగికం నామద్వితీయ అధికరణం. విభాగాలు కామోద్దీపనం, ఆలింగనాలలో రకాలు, నిమురుట మరియు చుంబనములు, నఖక్షతాలు, దంతక్షతాలు, రతిభంగిమలు, తాడనాలు, అనుబంధిత సీత్కారాలు, అధైక లైంగిక శక్తి గల స్త్రీల గురించి, ఉపరతి మరియు ముఖరతి రతికేలి యొక్క అంత్యారంభాల గురించి వివరిస్తాడు ఈ 2వ భాగంలో. ఇక 3వ భాగంలో భార్యను పొందే విధానం గురించి వ్రాయబడింది. వివాహంలో రకాలు, స్త్రీని ప్రశాంతంగా ఉండేటట్లు చేయడం, స్త్రీని పొందు విధానం, ఒంటరిగా గడపటం, వైవాహిక సంగమం, ఇలా 5 విభాగాలుగా ఇందులో రాశాడు. ఇక 4వది భార్యాధికరణం, ఒకటే భార్య మరియు ముఖ్యమైన ఇతర భార్యల ప్రవర్తన గురించి ఇందులో వ్రాయబడింది. ఇక 5వది ఇతరుల భార్యల గురించి. ఈ విభాగాలలో స్త్రీ పురుషుల ప్రవర్తన, పరిచయం పెంచుకోవడానికి మార్గాలు మరియు పద్ధతులు, మనోభావాలను పరీక్షించడం, రాయబారాలు నెరిపే విధానం, రాజభోగాలు, గర్భాశయం యొక్క నడత, ఇలా చాలానే రాయబడ్డాయి. ఇక 6వది వేషాధికరణం, ఈ విభాగం విటుల ఎంపిక, స్థిరమైన విటుని కొరకు వెతకటం, డబ్బు సంపాదించడానికి మార్గాలు, పాత ప్రేమికునితో తిరిగి స్నేహం చిగురింపచేయటం, అనుకోకుండా కలిగే లాభ నష్టాలు మొదలైన వాటిపై వేషలకు సూచనలు ఇస్తున్నది. ఇక 7వది ఇతరులను ఆకర్షించడం గురించి, ఈ భాగంలో శారీరక ఆకర్షణను మెరుగుపరుచుకోవటం, వశీకరణం, లైంగిక బలహీనతలను అధిగమించడం వంటి విషయాలు చర్చించాయి. ఇవన్నీ ఈ 7వ విభాగంలో వివరించబడ్డాయి. ఇలా మొత్తం 1250 పద్యాలతో 36 విభాగాలు 7 భాగాలుగా వ్రాయబడ్డాయి. ఇప్పుడు మనం తెలుసుకున్న 7 భాగాలే ఇవి. నేను అందించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే తెలుగు మోజో ఛానల్కు సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేయండి, లైక్ కొట్టండి. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.